బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 24 ఒక చీకటి రాజ్యం. దీని పుణ్యమాని రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ, ప్రతి ప్రాంతాలని మనలో మనకు గొడవలు పెట్టి విడదీసి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. తప్పితే ఎక్కడ అభివృద్ధి అన్నది కానరాలేదు. సుమారు 10 లక్షల కోట్ల అప్పుతో మనల్ని ముంచారు. నిరుద్యోగం పెరిగిపోయింది, అరాచకత్వం, అవినీతి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పూర్తి స్పష్టతతో ఎన్డీఏ కూటమికి అధికారం అప్పచెప్పారు. 2024 జూన్ 4 తర్వాత ఒక నూతన శకంతో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్డీఏ కూటమి పాలన మొదలుపెట్టారు. సూపర్ 6 పథకాల పేరుతో ఏదైతే ఎన్నికల ముందు మేము ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి, ప్రతి యువతకి, ప్రతి విద్యార్థికి, తల్లులకి అందిస్తామని చెప్పాము. ఆ హామీలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. అందులో భాగంగానే 3,000 పింఛన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేయడంతో పాటు ఏప్రిల్ నెలలో మాట ఇచ్చిన తీరుగానే గత జూలై 1న 7,000 రూపాయలు పెన్షన్తో పాటు వికలాంగులకి ఒక్కసారి 3,000 నుంచి రెట్టింపు చేసి 6,000 రూపాయలు పెన్షను, ఎన్నడూ లేని విధంగా పూర్తి వికలాంగులకి, మంచానికే పరిమితమై ఇబ్బంది పడుతున్న వికలాంగులకి 15,000 రూపాయలు పెన్షను ఎవరు ఊహించున్నారు? ఇవన్నీ కూడా జూలై 1 ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన, బీజేపీ అన్ని స్థాయిల నాయకుల సహకారంతో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇదందరూ మీ అందరికీ తెలుసు. ఇది మేము చెప్పిన హామీలో మొదటి విజయం, మొదట ఆల్రెడీ అమలు చేసిన విజయం. అలాగే దాదాపు నిరుద్యోగులకి గత 5 సంవత్సరాలుగా ఏదైతే మోసం జరిగిందో, పెద్ద ఎత్తున వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే మాట, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 16,400 మెగా డిఎస్ ఉపాధ్యాయుల పోస్టులకు కూడా నోటిఫికేషన్ చెప్పిన మాట ప్రకారం మేము జారీ చేయడం కూడా జరిగింది. అలాగే ఎంతోమంది ల్యాండ్ ఓనర్స్ భయానికి కారణమై అక్రమంగా మన భూములు కొట్టేయడానికి ప్లాన్ చేసిన గత గవర్నమెంట్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, అంటే ఎన్ని హామీలు 5 సంవత్సరాలు గతంలోని వైసీపీ ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చినా ఒక్క హామీ కూడా పూర్తిగా ఎక్కడా జరగకుండా కొన్ని హామీలు అయితే పూర్తిగా మడమ తిప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కూడా పూర్తిగా క్యాన్సిల్ చేస్తూ ఆ భూ లబ్ధిదారులకు కానీ, ఆ యాజమాన్యాలకు కానీ కంప్లీట్గా ఇబ్బంది లేకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కూడా మేము క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతేకాకుండా రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినా కూడా గత ప్రభుత్వం దాదాపు 1,650 కోట్లు రైతుకు చెల్లించకుండా జాప్యం చేసింది. ఎన్నికలు అయిపోయాయి. ప్రభుత్వం అధికారంలో రాగానే 1,000 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసింది. మిగతా అమౌంట్ కూడా 6 నెలాఖరులో కోపల రైతులకి అందించే విధంగా మేము ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు జగనన్న కాలనీల పేరుతో, జగనన్న ఇళ్ళు పేరుతో కల కలగానే ఉంచి పెద్ద ఎత్తున మోసాలు, భూ కబ్జాలు, ప్రజల సొమ్ము తినడంతో తప్పితే ఎక్కడా జగనన్న కాలనీలకు కంటికి కూడా కానరాని సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గతంలో ఎలాగైతే 2014-19 మధ్య హుదుహుదు ఇళ్లతోనూ, టిట్కో ఇళ్లతోనూ కళ్ళ ముందు ఇళ్ళు కట్టించారో ప్రజలకి, అదేవిధంగా ఈరోజు పేదవాడి సొంతింటి తల సాకారం చేయడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకొని వాటి అమలుకి అధికారులని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు, పల్లెల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు స్థలంతో పాటు దాదాపు 4 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించి పేదవాడికి ఈరోజు సొంతింటి కలని కలగానే కాకుండా దాన్ని పూర్తి చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా పేదవాడికి 5 రూపాయలు అన్నం పెట్టాలన్న ఒక మంచి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య తీసుకొని వస్తే పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకి, కూలి వాళ్ళకి పరిశుభ్రమైన అన్నాన్ని ఆయన అందుబాటులో తీసుకొని వస్తే ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్నా క్యాంటీన్నే తీసివేయడం జరిగింది. మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారం ఈ 15 ఆగస్టున పెద్దలందరి సహకారంతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటములందరి సమన్వయంతో ప్రతి కాన్స్టిట్యూన్సీలో అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన పలాసలో కూడా
ఎక్కడైతే గతంలో మనం పేదలకి అన్నం పెట్టామో అదే అన్నా క్యాంటీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. ఈ 15వ తారీఖున రంగరంగ వైభవంగా అన్నా క్యాంటీన్ కూడా పేదలకు అందుబాటులో తీసుకొని వస్తున్నాం. అలాగే ఏ ప్రభుత్వమైనా ముందు రైతులకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. రైతు మనకు అన్నం పెట్టే రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మి అది కబుర్లతో కాలం చెప్పకుండా పూర్తిగా అమలు పరిచిన ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశమే. పోలవరం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పోలవరమే కాదు, ఏ మైనర్ ఇరిగేషన్ మీద కూడా, అంటే రైతుకు సంబంధించిన ఏ మైనర్ ఇరిగేషన్ మీద కూడా రూపాయి కూడా ఖర్చు చేయకుండా 5 సంవత్సరాలు కాలం వృధాగా వెలుబుచ్చిన పార్టీ ప్రభుత్వం అప్పటి వైసీపీ ప్రభుత్వం. పోలవరం నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మొన్న బడ్జెట్లో మనకి పెద్ద ఎంతున కేటాయింపులు తీసుకొచ్చిన మాట మీ అందరి మీడియా మిత్రులకి తెలుసు. ఈ మాట ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే ప్రతిపక్షంలో కూర్చొని కనీసం వాళ్ళ ధర్మం కూడా నెరవేర్చకుండా అసెంబ్లీ సెషన్స్ను కూడా ఎగరగొట్టి రోడ్డు మీద కూర్చొని ఈరోజు బడ్జెట్ గురించి అవాకులు చవాకులు పేరుతున్న నాయకులకి ఒకటే మాట, ఈరోజు వాటిని అప్పు అంటారా గ్రాంట్ అంటారా ఏదేదో మాట్లాడుతున్నారు. మీ 5 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మన కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి ఏమన్నా తెప్పించారా? ప్రతి సంవత్సరం నిరాశే. అలాంటిది మొదటిసారే ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్ర అవసరాలకి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి.